భగవంతుడు కూడా వాహనాన్ని అధిరోహిస్తాడు. మనం ప్రతిరోజు భగవత్ సంబంధమైనటువంటి విశేషంలో చూస్తూ ఉంటాం. ఏదైనా దేవాలయానికి వెడితే అంతరాలయంలో విరాజమానుడైనటువంటి భగవంతుని ఎదురుగుండా ఆయన యొక్క వాహనం ఉంటుంది. ఒక శివాలయంలో దర్శనానికి వెళ్ళారనుకోండి, శివలింగానికి ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు. అలాగే ఒక విష్ణువాలయానికి వెళ్ళారనుకోండి, విష్ణు భగవానుని ఎదురుగుండా గరుత్మంతుడు ఉంటాడు. పరదేవత ఆలయానికి వెళ్ళామనుకోండి, అమ్మవారి ఎదురుగుండా సాధారణంగా వ్యాఘ్రవాహనం కానీ సింహవాహనం కానీ ఉంటాయి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో పూజలు అందుకునేటటువంటి భగవత్ స్వరూపం అధిరోహించేటటువంటి వాహనం ఆయన ఎదురుగుండా ఉంటుంది. ఇందులో గమనించవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అసలు భగవంతుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఆయనకు ఒక వాహనం కూడా ఉన్నదా అన్నది ఒక ప్రశ్న. ఎందుచేత అంటే యజ్ఞోపవీతము అనేటటువంటిది ఉందనుకోండి, ఏదో సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అంటాం. భగవంతుడికి కళ్యాణం చేస్తే ఆ ప్రత్యేకించి యజ్ఞోపవీతం ఇవ్వడం అనేటటువంటిది ఒక గొప్ప ఉపచారం. ఇందులో ఈ యజ్ఞోపవీత సమర్పణంలో యజ్ఞోపవీతం గురించి ఒక విషయం చెప్తారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ అని. అది కొత్తగా సృష్టించి తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించినది కాదు. ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ప్రజాపతికి అంటే ఈ సృష్టి కాలమునందే మనందరినీ ఆయన సృష్టించినప్పుడు, ఈ విశ్వమునంతటినీ సృష్టించినప్పుడు ఏ పరమాత్మ కన్నా ముందు ఏ వస్తువు లేదో ఆయనే ముందున్నాడు అని చెప్పుకుంటున్నాము, ఆయనే సనాతనుడు అని మాట్లాడుతున్నాము. ఎవరి గురించి నిత్యాయ త్రిగుణాత్మనే పరచితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని అంటున్నాము, అటువంటి పరమాత్మ ఎప్పుడున్నాడో ఆయన సహజముగా యజ్ఞోపవీతముతో ఉన్నాడు. అందుకే ఆ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఇది ప్రజాపతికి సహజముగా ఉన్నది. ఆయన ఎంత సహజముగా ఉన్నాడో, ఆయన సృష్టి చెయ్యబడినవాడు ఎలా కాలేదో, అందరికన్నా ముందే ఆయన ఎలా ఉన్నాడో, అలాగే యజ్ఞోపవీతము కూడా పరమ సనాతనమై ఉన్నది అని చెప్తారు. కాబట్టి యజ్ఞోపవీతం అనేటటువంటి దాన్ని భగవంతుడు ధరించిన ఆ ధరించినటువంటి ఆ యజ్ఞోపవీతం ఏదైతే ఉందో అది ఆయన వేరొక కాలమునందు ధరించినది కాదు. అలాగే వాహనాన్ని కూడా భగవంతుడు వహింపబడడానికి ప్రారంభంలోనే ఉన్నదా అంటే, నిజానికి భగవంతుని యొక్క తత్వాన్ని పరిశీలనం చేస్తే అసలు భగవంతుడికి వాహనం అనేటటువంటి దాని అవసరం లేదు. వాహనం యొక్క లౌకికమైన ప్రయోజనం ఏమిటి? ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి శరీరం శ్రమ పొందకుండా ఉపయోగించేటటువంటి సాధనం ఏది ఉన్నదో దాన్ని వాహనము అంటారు. ఇప్పుడు వాహనం యొక్క ప్రయోజనం ఏమిటి? నేను ఒక చోటు నుంచి ఒక చోటుకి కదలడానికి అది కూడా ఒక నియతి వేగంతో నేను అనుకున్న కాలంలో ఒక పరమ ప్రయోజనాన్ని నేను చేకూర్చుకోవడానికి, సాయంకాలం వేళ నేను చెయ్యవలసినటువంటి ప్రవచనానికి కావలసినటువంటి ఆనుకూల్యత కలిగినటువంటి సమయం మించిపోకుండా నన్ను తీసుకొచ్చి దింపడానికి నాకు ఆ వేగంతో వెళ్ళేటటువంటి వాహనం అవసరమైంది. భగవంతుడికి కూడా అలా వెళ్ళడానికి ఒక వాహనం అవసరం అవుతుంది అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు భగవంతుని యొక్క తత్వమునందు రెండు పరిమితులను నేను ప్రతిపాదన చేసినట్టు అవుతుంది. ఒకటి, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఆయన బయలుదేరి ఎక్కడికో వెడుతూ ఉండాలి. ఆయనకంటూ ఓ చిరునామా ఉంటుంది. నాకు ఉత్తరం రాస్తే నాకు చిరునామా ఉంటుంది. ఆ చిరునామాకు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం అక్కడికి వస్తూ ఉంటుంది, నేను అక్కడ ఉంటాను కాబట్టి. అప్పుడు భగవంతుడు కూడా ఎక్కడుంటాడు అని అడిగితే ఆయనకు ఒక చిరునామా ఉంటుంది. చిరునామా చెప్తే మీకేం అభ్యంతరం అని మీరు అడగచ్చు. భగవంతుడికి ఒక చిరునామా చెప్పారనుకోండి, ఆయన సర్వవ్యాపకుడు కాడు, ఆయన అంతటా ఉన్నవాడు కాడు అన్న విషయం నిర్ధారణ అవుతోంది. నేను విష్ణు ఎక్కడుంటారు అని అడిగాను అనుకోండి, అడగగానే ఆయన వైకుంఠమునందు మాత్రమే ఉంటాడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు విష్ణువు అంతటా లేరు,
ఒక్క వైకుంఠంలో ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి కదిలి వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఇది వేద ప్రమాణమునకు వ్యతిరేకం. నేను ఏది చెప్పినా వేదము యొక్క ప్రమాణమునకు వ్యతిరేకమైనటువంటి మాట ప్రతిపాదించకూడదు. అందుకే దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. ఏది చెప్పినా వేద ప్రమాణమునకు సరిపోయేటట్టుగా మాట్లాడాలి తప్ప వేద ప్రమాణమునకు వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడకూడదు. వేదం ఏం చెప్తోంది? అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటోంది. ఎంతగా వ్యాపించాడు అంటే దృశ్యతే శ్రూయతే పివా, నువ్వు ఏది చూస్తున్నావో ఏది వింటున్నావో వాటన్నిటిలోనూ కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు వస్తువుగా కాడు, వస్తువు యొక్క తత్వంగా వ్యాపించి ఉన్నాడు. వస్తువున్నందు ఆయన ఉన్నాడు, ఆయన లేని వస్తువు లేదు. కానీ వస్తువు లేకపోయినా ఆయన ఉంటాడు. మీరు అన్న మాట అంత స్పష్టంగా లేదు అని మీరు అంటారేమో. నేను మీకు తీసుకొచ్చి ఒక 10 తులాలు బంగారం ఇచ్చాననుకోండి, మీరు మెడలోకి ఒక హారం, చెవులకు చేయించుకునేటటువంటి కుండలాలు, చేతులకు చేయించుకునేటటువంటి గాజులు చేయించుకున్నారు. ఇప్పుడు ఆ ఆభరణములయందు ఏది ఉన్నది? బంగారమే ఉన్నది. ఇప్పుడు ఆభరణములు లేవు, కరిగించేశారు, ఏది ఉంటుంది? బంగారం ఉంటుంది. ఆభరణములు లేకపోయినా బంగారం ఉంది. బంగారం లేకుండా ఆభరణాలు చేయండి. నేను బంగారం ఇవ్వకుండా మీరు గాజులు చేయించుకోండి, కంఠహారములు చేయించుకోండి అంటే దేనితో చేస్తారు? అంటే అక్కడ కనపడుతున్నది నామరూపాత్మకంగా వస్తువులైనప్పటికీ కూడా ఒక పేరు పెట్టి పిలుస్తూ ఒక రూపాన్ని పొంది అక్కడ వస్తువు ఉన్న యథార్థమునకు తత్వత అందులో ఉన్నది ఇది అంటే బంగారమే ఉన్నది. ప్రమిదలు పాలికలు అని నేను అన్నాను అనుకోండి. ప్రమిదలు అంటే దీపం పెట్టేటటువంటి చిన్న చిన్నవి, పాలికలు అంటే పేలాలు మొదలైనటువంటి పోసుకునేటటువంటి పెద్ద పెద్ద ప్రమిదలు. ఇప్పుడు ప్రమిదలు మట్టి యొక్క వికారమే, పాలికలు మట్టి యొక్క వికారమే. ప్రమిదలు పాలికలు లేకపోవచ్చు, కానీ వాటిని తడిపినప్పుడు మట్టి ఉంటుంది. మట్టి లేకుండా పాలికలు ప్రమిదలు మాత్రం ఉండవు. విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటంటే వ్యాపకత్వమును పొంది ఉన్నాడు, ఆయనే ఉన్నాడు, ఆయన వినా వేరొకటి లేదు. కానీ మాయా అనేటటువంటి మాట చేత నామరూపములుగా కనపడుతున్నాడు. ఒక పేరు ఒక రూపంగా కనపడుతున్నాడు, బంగారము నామరూపములుగా కనపడినట్టు. కానీ యథార్థమునకు ఉన్నది మాత్రం ఆయనే. ఇది వేదం చెప్తున్నమాట. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇప్పుడు నేను ఆయన వైకుంఠంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా రావాలంటే వస్తాడు, కానీ ఆయన కూడా రావాలంటే మరి వేగంగా రావాలి కదా ఒక్కొక్క సమయంలో. అప్పుడు ఆయనకు వాహనం అవసరం అవుతుంది అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు ఆయన రాగలిగిన వేగం కన్నా ఆయన అనుకున్నంత వేగంగా తీసుకురావడానికి ఆయనకి ఒక వాహనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ వాహనం కానీ లేకపోతే నిజానికి ఆయన అంత వేగంగా రాలేడు. ఇప్పుడు భగవంతునికి నేను 2 పరిమితులు తీసుకొచ్చాను. ఒకటి, ఆయన అనుకున్న చోటికి వాహనం లేకపోతే వెళ్ళలేడు. 1, 2, ఆయన అంతటా వ్యాపించి లేడు, ఆయనకు ఒక చిరునామా ఉన్నది. వాహనం అనేటటువంటి విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకురాగానే భగవత్తత్వానికి 2 పరిమితులను తీసుకొచ్చినట్టు అవుతుంది. మరి అయినప్పుడు ఈ వాహనం అనేటటువంటి మాట భగవంతుడికి ఎందుకు వచ్చింది? మరి ఏదో విష్ణువు వైకుంఠంలో ఉంటాడు, శంకరుడు కైలాసంలో ఉంటాడు అని మనం అంటున్నాం కదా. పోతనగారు భాగవతంలో అలా వైకుంఠపురంబులు నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృతర ప్రాతీందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు అని ఒక మాట వాడారు కదా. అయినప్పుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడన్న మాట వాడారు కదా, పరిగెత్తుకొచ్చాడు కదా. అలాగే శివుడు కైలాసంలో ఉన్నాడనేటటువంటి మాట సుస్పష్టంగా తెలుస్తోంది కదా, తెల్లవారి లేస్తే వింటున్నాం కదా, కైలాసంలో ఆయన ఉన్నాడు అంటారు కదా. అన్నప్పుడు మరి కైలాసంలో ఉన్నాడని చెప్పిన మాట వైకుంఠంలో ఉన్నాడని చెప్పిన మాట తప్ప అంతగా ఉన్నాడన్న మాట తప్ప ఎందుచేత అంటే వాహనము అన్న మాట వాడేటప్పటికి ఈ రెండింటిలో ఏదో ఒకటే నిజమవ్వవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. కైలాసం అనేటటువంటిది కేవలముగా ఏదో ఒక ప్రదేశంగా నిర్ణయింపబడి
అక్కడ మాత్రమే ఆయన ఉంటాడు అని చెప్పడానికి వీలైన ప్రదేశము కాదు. కైలాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేళి సమూహమునకు కైలాసం అంటారు. కేళి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడ లాస్య తాండవములు రెండూ జరుగుతాయో దాన్ని కేళి అంటారు. లాస్యము తాండవము అని రెండు మాటలు. లాస్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక భావాన్ని ముఖంలో ప్రకటిస్తే దాన్ని లాస్యం అంటారు. ఒక భావాన్ని ప్రకటించేటప్పుడు దానికి అనుగుణంగా శరీరంలో ఉన్న అంగ ప్రత్యంగములు కదిలాయనుకోండి దాన్ని తాండవం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను లాస్యము తాండవము అని రెండు మాటలు ఉన్నాయి అన్నప్పుడు ఇలా రెండు చూపించాను. ఇలా రెండు చూపించడం నా శరీరంలో ఒక భంగిమ పట్టాను రెండు ఉంటాయి అని. ఇలా రెండు ఉంటాయన్నప్పుడు నా ప్రమేయం లేకుండానే నేను రెండు వేళ్ళు ఇలా చూపించాను. అంగ ప్రత్యంగములలో ఒక మార్పు కలిగి లోపల ఉన్న భావాన్ని శరీరంలో ఉన్న ఒక కదలిక ద్వారా అభివ్యక్తం చేస్తే, అంటే లోపల ఉన్నది బయటికి వచ్చినప్పుడు అన్నప్పుడు ఇలా అన్నానా లేదా, అనకుండా ఉండలేను అందామనంటాం లేదు, అది వచ్చేస్తుంది అలాగా. అలా నేను ఒక ముద్ర పడితే ఆ ముద్రకు శాస్త్రంలో ఏమని పిలుస్తారంటే తాండవం అంటారు. లాస్యం అంటే ఆ మాట చెప్తున్నప్పుడు నేను పరమప్రసన్నంగా చెప్పా. ఇదే నేను వీరభద్రోత్పత్తో వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడమో అటువంటి విషయం గురించి ప్రస్తావన చేస్తున్నాను అనుకోండి, నా కంఠం కొంచెం వ్యగ్రతని పుంజుకుంటుంది. ఆ పద్యాలలో ఉండేటటువంటి భావనని దృష్టిలో పెట్టుకొని ఆ విషయాన్ని చెప్పేటప్పుడు నేను అందులో మమేకమైతే ఆ వీరభద్రుడి యొక్క తాండవం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా నా ముఖంలో వ్యగ్రత కనపడుతుంది. అప్పుడు నా శరీరం కూడా అంత ఆవేశంతో కదులుతుంది, కంఠనాళములు పైకి ఉబుగుతాయి. అది ఆ అభివ్యక్తమైనటువంటి లక్షణం లాస్యం. బైన కదిలినటువంటి శరీరావయవములు తాండవం. ఇది ఒక్కొక్కసారి మనలో ఉన్న భావన వలనే కలగక్కర్లేదు, బయట వాటి వలన పొందిన భావన వలన కూడా లాస్యతాండవములు ఉంటాయి. మీరు ఎప్పుడూ సముద్రం చూడలేదనుకోండి, అయ్యా సముద్రం ఎలా ఉంటుందో నాకు చూపించండి అని అడిగారు. నేను మిమ్మల్ని విశాఖపట్నం తీసుకెళ్ళి మీకు సముద్రం చూపిస్తానండి అని, ఇంకా సముద్రానికి చాలా దగ్గరగా మీరు వచ్చేసారనేటప్పుడే మీ కళ్ళకి గంతలు కట్టి సముద్రపు టొడ్డుకి తీసుకెళ్ళి నించోపెట్టి అకస్మాత్తుగా నేను కళ్ళకి కట్టినటువంటి గంతలు విప్పేసి అదిగో సముద్రం చూడండి అన్నాను అనుకోండి, అంత నీరు, అగాధం, అన్ని కెరటాలు, ఆ ఘోష, ఆ గాంభీర్యం ఇత పూర్వం జీవితంలో మీరు చూడలేదు. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరిచి దాన్ని చూసేటప్పటికీ తీసుకెళ్ళిన నా వంక మీరు చూడరు. ఆ సముద్రం వంక చూసి నిశ్చేష్టులైపోయి ఒక ఉద్విగ్నతని పొందుతారు. ఇప్పుడు ఆ ఉద్విగ్నత భావము దేని వలన కలిగింది, మీరు చూసినటువంటి సముద్రము వలన కలిగింది. ఇప్పుడు తాండవము సముద్రముదైతే లాస్యము మీదయింది. ఇలా ఈ ప్రపంచమంతా లాస్య తాండవముల చేత నిండిపోయి ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే కదులుతూ ఉంటాను, మీరు కదలరు, కదలకుండా మీరు అలా చెవులు దప్పలు చేసుకుని జుర్రుకుంటూ కూర్చున్నారు, అది ఒక రకమైన లాస్యం. కదులుతూ చెప్పడం నా లాస్య తాండవాలు. రకరకములైనటువంటి లాస్య తాండవములతో ఈ సృష్టి అంతా నిండిపోయి ఉంటుంది. ఈ లాస్యము పార్వతీదేవి, తాండవము పరమశివుడు. అంటే లోపల ఆయన ఉన్నాడు కాబట్టి భావము కానీ కదలిక కానీ ఈ రెండూ కలుగుతున్నాయి. ఈ రెండూ కలిగినటువంటిది ఎక్కడ ఉన్నదో అదే కైలాసం. అయినప్పుడు సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రాధ్యాయం. సభ సభాపతి ఇద్దరూ కలిస్తే అదే కైలాసం, అదే శివస్వరూపం. ఇప్పుడు కైలాసము లేనిది, కైలాసము కానిది ఎక్కడుంది నాకు చెప్పండి. పైకి జీవులు కనపడుతూ ఉంటారు, పైకి మనుష్యులు కనపడుతూ ఉంటారు, కానీ లాస్యతాండవముల ద్వారా వాళ్ళ వాళ్ళ భావాలు ప్రకటనమవుతూ ఉంటాయి. అయినప్పుడు ఈ కేళీ సమాహార స్వరూపంగా అంతటా శంకరుడున్నాడు, ఆయన లేని ప్రదేశమేం లేదు. శివుడు అంటే అంతటా నిండిపోయి ఉంటాడు. మరి కంటికి ఎందుకండి కనపడడం అంటే నెయ్యి ఎక్కడుంది, పాలలోనే ఉంది. పాలలో ఉన్న నెయ్యి మీకు కనపడుతుందా, పాలు తీసుకురావాలి, వాటిని బాగా కాచాలి, అవి పైకి పొంగుతున్నప్పుడు కాసిన నీళ్లు చేర్చి మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టు చెయ్యాలి,
గిన్నె తీసి పక్కన పెట్టాలి, ఎర్రటి తట్టు కట్టిన తరువాత పెరుగు చేర్చాలి, కదపకుండా కొన్ని గంటలు ఉంచాలి, పెరుగు అయిన తరువాత అందులో కవ్వం దింపాలి, గిన్నె కదిలిపోకుండా జాగ్రత్తగా కవ్వంతో పెరుగుని చిలకాలి, చిరికిన తరువాత అది మజ్జిగవ్వాలి, మజ్జిగలోంచి వెన్న పైకి రావాలి, పైకి వచ్చిన వెన్న తీసి గిన్నెలో పెట్టాలి, గిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు వెన్న కాస్తే వెన్నలోంచి నెయ్యి వచ్చింది. ఇప్పుడు వచ్చిన నెయ్యి పాలలో కన్నా భిన్నంగా ఉందా? పాలలో ఉన్న నెయ్యి ఇప్పుడు పైకి వచ్చింది, కానీ పాలలో ఉన్న నెయ్యి చూడ్డానికి కంటికి కనపడుతోందా? నువ్వు కొంత పరిశ్రమ చేస్తే కనపడుతుంది. విశ్వేశ్వరుడు ఎక్కడ కనపడతాడు? విశ్వమునందే కనపడతాడు. బంగారం ఎక్కడ కనపడుతుంది? నగలలోనే కనపడుతుంది. మట్టి ఎక్కడ కనపడుతుంది? పాలికలు ప్రమిదలలోనే కనపడింది. శివుడు ఎక్కడ కనపడతాడు? విశ్వనాథుడైనటువంటి వాడు, విశ్వేశ్వరుడైన వాడు విశ్వమునందే కనపడతాడు. చూడగలిగిన జ్ఞానం ఆవిర్భవించిన తరువాత. కొంత పరిశ్రమ చేస్తే పాలలో నెయ్యి పైకి ఎలా వచ్చిందో అలాగే కొంత సాధన చేస్తే ఈ విశ్వమునందు విశ్వనాథుడు విశ్వనాథుడు ఎప్పుడు కనపడ్డాడో అప్పుడు వీడిక పశువు కాడు, జీవుడు కాడు, వీడు విశ్వనాథుడే అయినాడు. అందుకే ఎవడు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమగుచున్నాడు అంది వేదం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. కాబట్టి ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. ఇప్పుడు కైలాసం అనేటటువంటిది యథార్థమునకు అంతటా విస్తరించి ఉన్నది. కానీ ప్రారంభంలో బాగా అర్థమవ్వడం కోసమని ఆయన ఒకచోట ఉన్నాడని, అక్కడ తాండవం చేస్తాడని చెప్తారు. మొత్తం మూలశక్తిగా ఒకచోట ఆవిర్భవించి స్థూల స్వరూపంతో ఆయన అందరి యొక్క మొరలు వింటూ దర్శనమిచ్చినప్పుడు అందరూ చూడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది చెరించాలనుకున్నప్పుడు ఒక ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. అది ఆయన ఇష్టం. ఎందుకంటే వేదమే అంగీకరించింది, అజాయమానో బహుధా విజాయతే అంది. అసలు ఒక రూపాన్ని పొందవలసిన అవసరం లేనివాడు, ఒకలా పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక రూపములను పొందుతున్నాడు. అలా పొందుతున్నాడు అంటే దానికి కారణం కేవలము ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అలాగే వైకుంఠము అనేటటువంటి మాటకి అర్థం నిజానికి మన మొరలు తిన్నగా వెళ్ళి ఆయనకి ప్రత్యక్షంగా చెప్పడానికి అవకాశము లేనిది. ఈ భూదేవి ఉందనుకోండి, ఆవిడ ఎప్పుడూ ఒక సమస్యని లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. నేను ఈ బరువు మొయ్యలేకపోతున్నాను అంటుంది ఒక్కొక్కసారి. ఈ బరువు మొయ్యలేకపోతున్నాను అంటే ఒకనాడు ఆవిడ మొయ్యగలిగినంత బరువు, ఒకనాడు ఆవిడ మొయ్యలేనంత బరువు అని రెండు రకాలైన బరువులు ఉంటాయా? ఉండవు. యథార్థమునకు భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకకుండా ఆయన ఎలా బ్రతకద్దన్నాడో అలా బ్రతకడమే ఆయనకి బరువు అయిపోవడం. ఇప్పుడు నాకు ఆనుకూల్యత, నాకు ఒక ఆయన పక్కనుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. అమ్మయ్యా మీరు ఉండండి కాసేపు అంటాను. ఒక్కొక్కడిని చూస్తే చీకాకు పుడుతుంది, వీడు ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది? ఈయన పట్ల ఆనుకూల్యత ఎందుకు? ఆయన ఎందుకు ప్రతికూలత ఎందుకు అంటే మనసిరిగి ప్రవర్తిస్తాడు ఆయన, అందుకని ఆదరిస్తారు. ఈయన తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తన ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించిన ప్రవర్తనకి అనుగుణంగా నేను లోబడాలని కోరుకుంటాడు. అది నాకు ఇచ్చగించలేదనుకోండి, నాకు ప్రతికూలత ఏర్పడుతుంది, అప్పుడు నాకు బరువు అవుతాడు ఆయన. నేను ఎత్తుకున్నానని కాదు, నాకు మనసులో అయిష్టత ఏర్పడింది. భూదేవికి ఎప్పుడు బరువు అంటే ఏదో 80 కేజీలు 90 కేజీలు అని బరువు కాదు. భగవంతుడు చెప్పినట్టుగా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానని బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువైపోతే ఆవిడికి బరువుగా అనిపిస్తుంది. అప్పుడు ఆవిడ విష్ణువుతో మొరపెట్టుకుంటుంది, ఆయన స్థితికార శక్తి. అయ్యా మీరు వచ్చి రక్షణ చెయ్యండి అని అడుగుతుంది. అంటే ఇంతమంది ఉంటారని కాదు, ఉన్నది ఒక్కటే పదార్థం స్థితి చేసినప్పుడు విష్ణువుగా ప్రకాశిస్తుంది. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫలనయన అని. ఉన్న ఒక్క పదార్థమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, స్థితి చేసినప్పుడు విష్ణువు, లయ చేసినప్పుడు మహేశ్వరుడిగా ప్రకాశిస్తుంది. కాబట్టి అయ్యా మీరు రండి, అవతారం తీసుకుని నన్ను కాపాడండి అని చెప్తుంది. అప్పుడు ఆవిడ బయలుదేరి వెళ్ళదు, వెళ్లకుండా ఆయన తొందరగా వినాలంటే ఏ రూపంతో చెప్తే వింటాడు అంటే గోవు బాధపడితే ఆయన అంగీకరించడు. అందుకే భూమి గోరూపాన్ని పొందుతుంది. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి, ఈ భూమి ధేను రూపాన్ని పొందుతుంది, ఆవు రూపాన్ని పొంది మొరపెడుతుంది.
పెట్టగానే ఆయన వింటాడు, ఏమైంది అని అడుగుతాడు. ఎందుచేత గో సంరక్షణ యందు విష్ణు భగవానుడికి అంత మక్కువ, మక్కువ కనుక ఆమె గోరూపాన్ని ధరించి పెద్ద ఆర్తితో కేక పెట్టగానే వింటాడు. అంటే ఇప్పుడు మొర వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఆయన సాకార దర్శనం ఇవ్వవచ్చు, ఇవ్వకుండా ఒక్కొక్కసారి అశరీరవాణిగా వినపడుతుంది. వినపడి మీరెవ్వరూ బెంగ పెట్టుకోక్కర్లేదు, నేను జోక్యం చేసుకుంటానంటాడు. మీరు పురాణాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అన్ని వేళలా దర్శనమిచ్చి మాట్లాడడం, ఆయన వాక్కు వినపడుతుంది అంతే. అందుకే ఒక్కొక్కసారి మొర పెడుతుందని చెప్పడం కూడా కష్టం, కానీ ఆవు రూపంలో భూమి మొరపెట్టినప్పుడు మాత్రం ఆయన చెవిన పడిపోతుంది. పరమభక్తితో మూలిగింది ఆయన చెవిన పడుతుంది. భక్తి లేకుండా వేసిన పెద్ద కేక ఆయన చెవిన పడుతుందని చెప్పడం కష్టం. అందుకే రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట అన్నారు, అసలు భగవంతుడి యొక్క వినికిడి శక్తి ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు. ఆయన అన్నారు, ఒక పని చేయి, నీ ఇంట్లో కాస్త పంచదార చల్లు, చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి, అన్ని చీమలలోనూ అతి చిన్న చీమగా నీకు ఏదనిపించిందో దాన్ని జాగ్రత్తగా పట్టుకో, అది చచ్చిపోకుండా ఒడుపుగా పట్టుకొని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళు, దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు చేయించు, దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు కట్టి విడిచిపెట్టు, అది నడుస్తున్నప్పుడు దాని కాళ్ళకి కట్టిన గజ్జెల పట్టాలలోంచి వచ్చినటువంటి చప్పుళ్ళు వినగలిగినంత వినికిడి శక్తి ఉన్నవాడు చాలా. అంటే ఆ భక్తి ఉండాలి, కానీ ఇక్కడ కుయ్యి అన్నా కూడా ఆయన వినగలడు. గజేంద్రుడు ప్రాణం పోయే ముందు కుయ్యి అంటే భగవంతుడు వినలా, ఆయన వినడానికి నేను ఎంత గట్టిగా మాట్లాడాలి అన్న మాట అర్థమే లేదు. ఆయన హృదయ గుహ యందు ఉంటాడు, ఆయన లేనిది లేదు, అంతటా ఉంటాడు. కాబట్టి ఆ భక్తి ఉండాలి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేస్తూ సకుర్ణత్వా నత్వా అంటారు. ఆ భక్తి కలిగిన వాడు ఎంతసేపు పూజ చేయాలి, ఎన్ని నమస్కారాలు పెట్టాలి అంటే దానికి నియమం లేదు. ఒక నమస్కారం చేసినా సరే, సత్పురుషుడైన వాడు చేసిన ఒక్క నమస్కారానికైనా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. ఎప్పుడు ఆ హృదయ సంస్కారం ఉంటే. కాబట్టి ఇప్పుడు విష్ణువు వైకుంఠమునందున్నాడు అన్న మాటకు అర్థం, ఆయన మొర విని ఒక రూపంతో కనపడితే అవతల వారికి ఆర్తి తీరుతుంది అనుకుంటే సాధారణంగా కనపడడానికి ఉపయోగించేటటువంటి ఒక ప్రదేశం, అంతేకాని ఆయన అక్కడే ఉంటాడండి అంటే అది వేదవాక్కునకు విరుద్ధమవుతుంది. శంకరుడు కైలాసమునందే ఉంటాడండి అంటే అది అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచిలయము శైద్యంబు లద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయం ఆస్య పంచకముషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాక్యై పరంజ్యోతి అయ్యొప్పు ఆద్యముగుచు అన్నటువంటి మాటకి వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడూ ఉన్నాడు, అంతటా ఉంటాడు. మరి వాహనం ఎందుకు, ఇది సమస్య. ఒకనాడు ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు భగవానుడు అని అడిగాడు హిరణ్యకశిపుడు. ఇందుకు అలా అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదగి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే అన్నాడు. ఇక్కడ అక్కడ అని చెప్పకయా, నువ్వు ఇక చూడాలన్న కన్నుండాలి తప్ప అంతటా ఉన్నాడు అన్నాడు. మంచిదే, అంతటా ఉన్నాడు అంటున్నావు కదా, అంతటా ఉన్నవాడైతే నా చూపుడు వేలు ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా అన్నాడు. వస్తాడు అన్నాడు. ఇప్పుడు భక్తుడి యొక్క మాట నిజం అవ్వాలి. హిరణ్యకశిపుణ్ణి చంపడం ప్రధానం కాదు, భక్తుడి మాట నిజం చెయ్యడం ప్రధానం. అందుకే హిరణ్యకశిపుడు ఇలా చెయ్యి ఎత్తాడు. ఏమో ఎక్కడాగుతుందో, ఎక్కడాగినా ఇద్దరు భక్తుల మాట నిజం చెయ్యాలి. ఒకటి, బ్రహ్మగారు ఇచ్చిన మాట నిజం చెయ్యాలి. బ్రహ్మగారు వరం ఇచ్చారు హిరణ్యకశిపునికి, ఏమని, ఏదో రాత్రి కాదు పగలు కాదు, ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు, నరుడు కాదు మృగం కాదు యక్షుడు కాదు గంధర్వులు కాదు కిందరులు కాదు కింపురుషులు కాదు ఆయుధంతో కాదు పావులతో కాదు ఇంట్లో కాదు బయట కాదు దేంతోనూ చచ్చిపోనన్నాడు. ఇన్నిటికీ మినహాయింపుగా వస్తే బ్రహ్మగారి మాట నిలబెట్టినట్టు. అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటున్నాడు కాబట్టి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు పరీక్ష ఎవరికి, నిజానికి శ్రీ మహావిష్ణువుకి. ఎందుకని అంటే భక్తుడి మాట నిలబడాలి. అందుకే హరి సర్వాకృతులంకలండనచు ప్రహ్లాదుండు భాషింప,
ఇందును లేడు లేడునుచు దైచుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్తావరోత్కర గర్భంబుల అన్ని దీశములను దండ ప్రభావంబునన్. ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక నరసింహమైపోయి ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు అలా రావడానికి సిద్ధపడ్డాడు, అలా వచ్చాడు అంటే ఆయన అంతటా ఉన్నాడు అనేటటువంటిది పరమసత్యం. మరి అంతటా ఉన్నవాడికి ఇహ వాహనం ఎందుకు? నేను కాకినాడ, చిత్తూరు అన్ని చోట్ల వ్యాపించిపోయి ఉన్నాననుకోండి, సాయంకాలం 6:30 అయ్యేటప్పటికీ కోటేశ్వరరావు అనేటప్పటికీ మైకులోంచి బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. ఇంకా మళ్ళీ నేను ఎక్కడో కాకినాడ నుంచి రావడం, నెల్లూరు నుంచి రావడం, నరసరావుపేట నుంచి రావడం ఈ మాటలు ఉండవు. నేను అలా అంతటా వ్యాపించిన వాణ్ణి కాను కాబట్టే, ఒక శరీరంతో ఒక పరిమితమైనటువంటి రూపంలో ఉన్నవాణ్ణి కాబట్టే ఒక చోటు నుంచి ఒక చోటుకి రావడానికి ఒక వాహనం ఎక్కా. మరి భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నవాడైతే అసలు వాహనం ఎందుకు ఎక్కుతున్నాడు ఆయన? ఆయన వాహనం ఎక్కి రావడం ఎందుకు? ఈ వాహన సేవలు ఎందుకు? ఈ వాహనాలు పట్టుకుని మనమేమో తిరుగుతూ ఉండడం, భజనలు చేస్తూ ఉండడం, కోలాటాలు ఆడుతూ ఉండడం, అదిగో వాహనం మీద వెళ్ళిపోతున్నాడని ప్రత్యక్ష వ్యాఖ్యానాలు మనందరం సంతోషపడిపోతూ ఉండడం. మరి దేవాలయాలకి వెడితేనేమో దేవాలయంలో స్వామివారి ఎదురుకుండా ఓ వాహనం పెడుతుండడం, అబ్బో ఆయనకి నమస్కారం చేయాలండి, ఆయన స్వామివారి వాహనం అండి అంటూ ఉండడం, ఏమిటి ఇదంతా? అందుకని భగవంతుని యొక్క వాహనం దగ్గరికి వచ్చేటప్పటికి తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి రహస్యం ఒకటి ఉన్నది అని గుర్తు. ఎందుచేత అంటే ఆయన వాహనము మొట్టమొదటి నుంచి ఉంది. భగవంతుడు ఎప్పుడున్నాడో అప్పుడే వాహనం ఉన్నది యజ్ఞోపవీతంలా అని నేను అన్నాననుకోండి, అది భగవత్తత్వం మనకు విరుద్ధము, అలా ఉండకూడదు. మరి అలా అయితే అసలు ఈ వాహనాలని భగవంతుడు ఎప్పుడు స్వీకరించాడు, ఎందుకు స్వీకరించాడు, అలా స్వీకరించడం ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎందుకు ఆ వాహనాన్ని స్వీకరించి ఆ వాహనానికి కూడా దేవాలయంలో ఆగమంలో ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఈ విషయాలు నిజానికి తెలుసుకోవడం, వాహన సేవ చెయ్యడం ద్వారా మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులం అవ్వడానికి కారణమవుతుంది. రెండు, మీరు ఒకటి ఎప్పుడైనా ఆలోచించండి, ఒక వ్యక్తి వాహనం మీద వెడుతున్నాడు అంటే అతన్ని మోయగలిగినటువంటి సమర్థత వాహనానికి ఉండాలి. అతన్ని మోయగలిగిన సమర్థత వాహనానికి లేదనుకోండి, ఆ వాహనం ఎప్పుడూ ఆయన్ని తీసుకెళ్ళలేదు. ఉదాహరణకి నేనే ఓ 3 కేజీలు బరువుండే ఓ ప్లాస్టిక్ సైకిల్ ఎక్కి కూర్చుని, లేకపోతే 10 కేజీలు బరువుండేటటువంటి ఓ ప్లాస్టిక్ కార్ ఎక్కి కూర్చుని, ఓ 70 కేజీలు బరువున్న నేను ఓ 3 గంటల్లో నెల్లూరు నుంచి చిత్తూరు వెళ్ళాలన్నాననుకోండి, ఇంతోటి ప్లాస్టిక్ కార్ ఎడుతుందా? 5 అడుగులు వేయకుండా 10 ముక్కలు అవుతుందని. అయినప్పుడు నా బరువుకి తగినట్టుగా నన్ను తీసుకెళ్ళాలి అంటే నాకన్నా బాగా బరువు అయినదై ఉండాలి, నాకన్నా పెద్దదైనదై ఉండాలి. అది మొదటి నియమం. మీరు ఎలా ఆలోచిస్తే వినాయకుడికి వాహనం ఎలక ఎలా కుదురుతుంది? తత్వానికి అందుతుందా? చచ్చి ఊరుకుంటుందా ఎలక? ఆయన చూస్తే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం లంబోదరం విశాలాక్షం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. ఇన్ని గుణములు ఉన్నటువంటి వాడు, ఇంత లంబోదరం ఉన్నవాడు, ఏనుగు ముఖం ఉన్నవాడు, ఆయన వెళ్ళి ఓ ఎలక మీద కూర్చుంటే ఎలక వెడుతుందా? నెత్తురు కక్కుకు చచ్చిపోదు? ఏమిటి వాహనాలు అసలు ఎందుకు వచ్చాయి సనాతన ధర్మంలో? వాహనం లేకుండా పోని పూజ చేద్దామా? కుదరదే. దేవాలయంలో ఎదురుగుండా వాహనం ఉండాలి. అందుచేత వాహనం అనేటటువంటి విషయాన్ని బాహ్యంలో పరిశీలన చేసినప్పుడు చాలా తేలికైన విషయంగా కనపడినా, నిజానికి తత్వత పరిశీలించినప్పుడు మాత్రం ఆ వాహనానికి చాలా చాలా వైశిష్ట్యం ఉంటుంది. ఈ పరిమితులను దాటి వాహనాన్ని భగవంతుడు ఎందుకు తీసుకోవలసి వచ్చింది? అనుగ్రహించి విడిచిపెడితే సరిపోలేదా? భక్తుల్ని ఎందరో అనుగ్రహించాడు. అలా ఒక గరుత్మంతుణ్ణి అనుగ్రహించచ్చు, ఒక శేషుణ్ణి అనుగ్రహించచ్చు, ఒక నందీశ్వరుణ్ణి అనుగ్రహించచ్చు, వాహనంగా ఎందుకు తీసుకున్నాడు అన్నప్పుడు ఆ తత్వం అర్థమైతే, తత్వం తెలుసుకున్నవాడు ఆ వాహన సేవ చేసినా, వాహన సేవ చూసినా, వాహనం గురించి ఆలోచించినా, వాహనానికి నమస్కరించినా, దాని వలన కొన్ని ప్రయోజనములు కలుగుతాయి. నేను ఈ మాట అన్నాను కాబట్టి ఆది దంపతులు గనక పరమశివుడి యొక్క నందివాహనం గురించి మీకు ఒక మాట మనవి చేస్తా. శంకరుడు ఎప్పుడున్నాడు అని అడిగారనుకోండి, శంకరుడు ఎప్పుడు లేడు అని నేను ప్రశ్న వేయవలసి ఉంటుంది. ఎందుకంటే మహాప్రళయంలో అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి.
మళ్ళీ బయటికి రావాలంటే ఆయనలోంచే రావాలి. కాబట్టి ఉన్నదెవరు? ఆయనే ఉన్నాడు. ఆయన వినా ఇంకొకటి లేదు. ఆయన వినా ఇంకొకటి లేకపోతే ఆయనతో పాటే ఈ వృషభవాహనం కూడా మొదటి నుంచి ఉందా? లేదు అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఎందుకు లేదు అంటే వృషభము అనేటటువంటి రూపంలో లేకపోవచ్చు, కానీ వృషభ తత్వము వాహనంగా మాత్రం ఆయనకుంది. ఆ భేదాన్ని తెలుసుకోవాలి. అది వాహనం యొక్క వైశిష్ట్యం. అంటే ఒకప్పుడు శిలాదుడు అనబడేటటువంటి పేరు కలిగిన మహర్షి, ఆయనకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. భక్తుల యొక్క కోరికలు ఎంత విచిత్రమైనవి కలగనివ్వండి, ఆ భక్తికి భగవంతుడు కూడా కట్టుబడతాడు. దేని చేత కట్టేస్తారో దాన్ని పాశం అంటారు. భగవంతుణ్ణి కట్టడానికి తాడు ఉండదు, మన్ని కట్టడానికి కర్మపాశములు ఉంటాయి. కట్టేయాలంటే రకరకాల తాళ్ళు ఉంటాయి. భగవంతుణ్ణి కట్టడానికి ఒకే ఒక తాడు ఉంటుంది. ఏమిటా తాడు అంటే భక్తి అనబడేటటువంటి పాశం. ఆ భక్తికి భగవంతుడు కూడా కట్టబడతాడు. అందుకే శిలాదుడన్న మహర్షి పరమభక్తితో ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు అనుగ్రహించడానికి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అని అడిగాడు. ఆయన, నాకు రెండు రకములైనటువంటి గుణములు కలిగినటువంటి కుమారుడు కావాలి. ఒకటి, ఆ పిల్లవాడు అయోనిజుడయి ఉండాలి. అయోనిజుడు అంటే స్త్రీ పురుష సంపర్కము వలన లోకమంతా ఎలా ఏర్పడుతోందో అలా స్త్రీ యొక్క గర్భవాసం చేసి బయటికి వచ్చేటటువంటి వాడు కాకూడదు. వాడు స్వయంభూ తనంత తాను ఆవిర్భవించాలి. రెండు, అలా పుట్టినటువంటి పిల్లవాడు మృత్యువునకు అతీతుడు కావాలి. వాడు పుట్టలేదు కనుక మరణించకూడదు. వాడు స్వయంభూ ఆవిర్భవించాడంతే వాడు ఒక తల్లి కడుపులోంచి పుట్టలేదు, వాడి పుట్టుకకు తండ్రి కారణము కాడు. అటువంటి వాడు కావాలి. కానీ వాడు నా కుమారుడు అని నేను చెప్పుకుని గర్వపడాలి. అటువంటి కుమారుణ్ణి నాకు ఇయ్యి అని అడిగాడు. అడిగితే దేవేంద్రుడు అన్నాడు, నాకు కూడా ఒక అధికార పరిధి అని ఉంటుంది. దేవతలకు కూడా అధికార పరిధి ఉంటుంది. ఏదో ఓ తహసీల్దార్ గారు అన్నారనుకోండి, ఆయనకు అధికార పరిధి ఉంటుంది. కాదండి, ఆర్డీఓ గారు అన్నారనుకోండి, ఆయనకు పరిధి ఉంటుంది. కలెక్టర్ గారు అన్నారనుకోండి, ఆయనకు పరిధి ఉంటుంది. ఎవరికైనా ఒక పరిధి ఉంటుంది. పరిధి దాటి వ్యవహరించడం ఆ అధికారికి సాధ్యం కాదు. అలాగే నాకు కూడా ఒక అధికార పరిధి ఉంది. నువ్వు రెండు కోరికలు కోరుతున్నావు ఏకకాలంలో. ఒకటి, అయోనిజుడు కావాలి అని అడుగుతున్నావు. రెండవది, మృత్యురహితుడు కావాలి అని అడుగుతున్నావు. అటువంటి పిల్లవాణ్ణి ఇవ్వగలగడం నా శక్తి సరిపోయేటటువంటి విషయంగా నాకు కనపడదు. నేను ఇవ్వలేను. అలా ఇవ్వగలిగిన వాడు ఎవరై ఉండాలి అంటే, అసలు ఎవరి అధికారమునకు ఇక అవధి లేదు, ఆయన సర్వోన్నతుడు, ఆయన అధికారమును ప్రశ్నించడం సాధ్యం కాదు, సర్వోత్కృష్టమైనటువంటి సార్వభౌమ పదవి ఎందు ఉంటాడో అటువంటి వాడు చెయ్యగలడు. ఎవరైనా అంటే మనం తెల్లవారి లేస్తే అంటాం, శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణి రచితే కల్పవృక్ష అళిశీతే స్ఫీతే సంవర్ణరత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే సుబార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. దేవతా సార్వభౌముడు. ఆయనని ఈ పని ఎందుకు చేశామని కానీ, ఈ పని ఇలా ఎందుకు చేశామని కానీ, ఇలా ఎందుకు చెయ్యలేదని కానీ, నువ్వు ఇంత తేలికగా ఎందుకు అనుగ్రహించామని కానీ, ఇలా ఎందుకు అనుగ్రహించలేదని కానీ అడగగలిగిన ఇంకొకడు ఉండడు. అంత విస్తృతాధికారమును పొందినవాడెవరో వాడు సార్వభౌమ పదాన్ని పొందినవాడు. అటువంటి వాడు పరమశివు. కాబట్టి సర్వేశ్వర్ సర్వేశ్వరో మహాదేవః సతీం పుత్రాన్ ప్రదిష్యామి. ఆయన ఉన్నాడే సర్వేశ్వరుడైనటువంటి మహాదేవుడు, ఆయన ఒక్కడే. నీవు కోరుకున్నటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి వాడు, మృత్యురహితుడైనటువంటి వాడు, ఈ రెండు రకములైనటువంటి లక్షణములు కలిగినటువంటి పిల్లవాణ్ణి నీకు ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. కాబట్టి సతీం పుత్ర ప్రదాస్యతి, నీకు ఇవ్వగలిగిన వాడు ఆయన కనుక ఆయన గురించి తపస్సు చేయి. ఇప్పుడు మళ్ళీ ఆయన భక్తి, ఆయన యొక్క ధృతి, ఆయన పట్టుదల అటువంటివి. కాబట్టి శిలాదుడు బయలుదేరి పరమశివుడి గురించి తపించాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి అసలు భగవంతుడు ప్రత్యక్షమైన స్మృతి కలగలేదు. ఎముకలు మాత్రమే మిగిలాయి. మిగిలి క్రిమికీటకాదులు శరీరంలో ఉన్న సప్త ధాతువులను తినేసాయి.
తపస్సు యొక్క తీవ్రమైనటువంటి లక్షణంగా శంకరాచార్యులు వారు యోగతారావళిలో చెప్తారు. శ్రీశైల శృంగ కుహరేష కథోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేష్టయంతి కర్ణీ యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. శ్రీశైలం గుహలో తపస్సులో అలా మనసు అంతర్ముఖత్వాన్ని పొందుతుంది అని. అలా ఒకే విషయం మీద మనస్సు వాక్కు కాయము ఏకీకృతమైపోయి దేని గురించి ధ్యానం చేస్తున్నారో దాని కింద మారిపోయి ఇక బాహ్యంలో ఇంద్రియాలు మనసు బుద్ధి ఏమీ పని చేయకుండా స్థాణువైపోతే మొట్టమొదట లోకంలో ఏది నమ్ముతుంది అంటే మొక్క నమ్ముతుంది. మొక్క నమ్మితే తప్ప మిగిలిన ప్రాణులు నమ్మవు. నేను కదలకుండా ఓ 4 రోజులు అలా కూర్చున్నాను అనుకోండి, ఓ బఠానీ తీగ ఇలా దగ్గరికి వచ్చి అక్కడే విత్తనం పెట్టాను, బఠానీ తీగ తొందరగా ఎదుగుతుంది, ఇలా వచ్చి నన్ను చూసి చుట్టుకోదు, నాకు ఏ చిటికిన వేలుకో బటన వేలుకో చుట్టదు, చుట్టకుండా వీడు మనుష్యుడు కదిలిపోతాడని పక్కకెళ్ళి చిన్న బెడ్డ ఉంటే బెడ్డని చుడుతుంది, ఆ పక్కన పుల్ల ముక్కు ఉంటే దాన్ని చుడుతుంది. ఎందుకని, వీడు కదిలిపోతాడని దానికి తెలుసు, నన్ను చుట్టుకోదు. కానీ మొట్టమొదట ఏవి నమ్ముతాయంటే తీగలు నమ్ముతాయి, వీడి ఇక కదలడు, వీడు తపస్సమాధిలో ఉన్నాడు, ఇక వీడికి కదలిక ఉండదు అని తీగలు నమ్మి అల్లుకోవడం మొదలు పెడతాయి. తీగలు అల్లుకున్నాయనుకోండి పక్షులు నమ్ముతాయి, ఇది కదలదిక, ఇది అంటే వాటి దృష్టిలో అది ఒక కంకాళం లాంటిది, ఇక కదలదు, కాబట్టి దీన్ని మనం వాడుకోవచ్చు. అప్పుడు అవి ఏం చేస్తాయంటే పుల్లలు తెచ్చి చెవులలో గుచ్చుతాయి, గుచ్చి దాంట్లో గూడు పెడతాయి, గూడు పెట్టి పిల్లల్ని పెడతాయి. ఈ పిల్లలు పక్షులు సాయంకాలం వేళ ఉదయం వేళ బ్రహ్మాండమైన చప్పుడు చేస్తాయి. చెవిలో పుల్లలు పెట్టి గూడు పెట్టి పక్షులు అరిచినా ఒంటికి తీగలు చుట్టుకున్నా ఎప్పుడైతే కదలలేదో సరీసృపములు నమ్ముతాయి, పుట్టలు పెట్టి చీమలు చేరుతాయి, అందులోకి పాములు చేరుతాయి. ఇక ఇది కదలదు కనుక ఇందులో ఉన్నవి మనం తినేయచ్చని అవి శరీరంలో ఉన్న సప్తధాతువులను తినడం మొదలు పెడతాయి. ఒకప్పుడు భగవాన్ రమణులు పాతాళలింగం దగ్గర కూర్చునుంటే ఆ స్థితిలో ఉండగా ఆయన ఏ కదలిక లేకుండా ధ్యానంలో ఉండిపోతే కొన్ని నెలల పాటు ఆయన తొడల కింద తేళ్ళు జెర్రిలు చేరి కరిచేసి కారిపోయినటువంటి నెత్తురంతటినీ కూడా జుర్రేసుకున్నాయి. ఆ తొడల కింద ఉన్నటువంటి కోమలమైనటువంటి మాంసాన్నంతటినీ కొరికి తినేసే అంత భయంకరమైనటువంటి స్థితిలో శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలుగా తెగిపోతున్నా నెత్తురంతా కారిపోతున్నా ఆయనకి మాత్రం బాహ్య స్మృతి లేదు, తనలో తాను భగవంతుని యొక్క దర్శనమునందు సమాధి స్థితిలో ఉన్నారు. ఒకటి మనం సాధించలేకపోయామని లోకంలో అలా ఎవరూ సాధించరు అని అనకూడదు. నేను డాక్టర్ని అవ్వలేదు కాబట్టి ఎవరూ డాక్టర్లు ఉండరు అనకూడదు. నేను తపస్సమాధిలోకి వెళ్ళలేదు కాబట్టి అలా వెళ్ళేవాళ్ళు ఉండరు అని అనకూడదు. ఎందరో పెద్దలు అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, శిలాదుడు కూడా అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అందుకని భగవానుడు చూశాడు, అరే కేవలం ఒక అస్థిపంజరంలా మిగిలిపోయాడు అని తన దివ్యమైనటువంటి స్పర్శని అనుగ్రహించాడు. ఆయన యొక్క కరస్పర్శ తగలగానే శిలాదుడు యథారూపాన్ని పొందాడు. భగవత్కరస్పర్శ కనుక ఇప్పుడు భగవంతుడు తలుచుకున్నాడు, ఒక స్థూల రూపాన్ని పొందాడు, పొంది ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ఆయన దివ్యమైన తేజస్సుతో ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో శరీరంతో లేచి నిలబడి భగవంతుణ్ణి స్తోత్రం చేశాడు. శంకరుడు అన్నాడు, తెలియక కాదు భక్తుడి ఆర్తి కొద్దీ చెప్పడంలో సంతోషం ఉంటుందని అడుగుతాడు. సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదా దేని గురించి తపస్సు చేశాడో, దేనిని గూర్చి ఇంత తపస్సు చేశావు అన్నాడు. నాకు అయోనిజుడు కావాలి, మృత్యురహితుడు కావాలి అని అడగగానే ఆయనకు ఒక విషయం అనిపించింది. ఇంద్రుడు అందుకే కదా వరం ఇవ్వనన్నాడు, అయోనిజుడు మృత్యువు లేనివాడు ఎవరు, మహాప్రళయంలో అన్నీ తనలోకి తీసేసుకుంటాడు తాను ఉంటాడు, అంటే శాశ్వతుడు ఈయనొక్కడే. అంటే నేను తెలిసి కానీ తెలియక కానీ అడుగుతున్నది ఈయన్ని నాకు కొడుగ్గా రమ్మని అడుగుతున్నాను అని నీలాంటి వాడు. ఇప్పుడు మూడోది కలిపాడు, కలిపి కొడుకు కావాలి అన్నాడు. ఆయన అన్నాడు, నీ భక్తికి మెచ్చుకున్నాను, ఇత పూర్వం బ్రహ్మాదులు నన్ను ఒక విషయం అడిగారు, నేను
మహాధర్ముణ్ణి వాహనంగా విడుతూ ఉంటాను. వాహనం అంటే అది నా తత్వం అయ్యి ఉంటుంది, అది నన్ను వహిస్తుంది. అది సాకార రూపాన్ని పొందేటట్టుగా ఒక అవతారం తీసుకోమ్మని నన్ను అడిగారు. అంతటా ఉన్న నేను అందరూ చూడ్డానికి వీలుగా ఒక రూపాన్ని పొందాలి. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు నేను నీకు కుమారుడిగా వస్తాను. కానీ అయోనిజుడుగా రావాలని కదా నీ కోరిక, పుత్రకామేష్టి చెయ్యి. యజ్ఞకుండంలోంచి వస్తాడు నీకు కొడుకు. ఆయన వెళ్ళాడు, పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకు గొప్ప యజ్ఞం చేశాడు. యజ్ఞం ఏమివ్వదు, శ్రియమిచ్చే తహుతాశన సమస్త కోర్కెలు అగ్నిహోత్రుడి ద్వారా తీరుతాయి. అందుకే అగ్నికుండంలోంచి ఒక పిల్లవాడు ఆవిర్భవించాడు. ఆ వచ్చినవాడు శంకరుడి యొక్క అవతారమని తెలుసుకోవడానికి వీలుగా త్రయంబకుడయి ఉన్నాడంటే మూడు కన్నులతో ఉన్నాడు. మూడు కన్నులతో నాలుగు చేతులతో పుట్టాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడిని చూడగానే తండ్రికి అపరిమితమైనటువంటి ఆనందం కలిగింది. ఎందుకని, లోకంలో ఎందరో తండ్రులు ఉంటారు, ఎందరో బిడ్డలు ఉంటారు. కొడుకుని చూడగానే తండ్రికి ఆనందం కలుగుతుంది. ఎందుకని, నా హృదయం నుంచి జారినటువంటి నా తేజస్సు కొడుకు రూపంలో వచ్చింది అని సంతోషిస్తాడు. ఆత్మ వై పుత్రనామాసి అంటుంది వేదం. తానే పుత్రుడిగా లోకంలో కొనసాగింపుగా నడుస్తున్నాడు అని. కాబట్టి లోకంలో ఏ కొడుకైనా తండ్రికి ఆనందాన్ని ఇస్తాడు. అందుకే కొడుక్కి ఒక పేరుంది, నందనుడు అంటాడు. నందనందనుడు అంటే నందుడి యొక్క నందనుడు, నందుడికి ఆనందమిచ్చినవాడు. కౌసల్యానందనుడు, కైకేయీనందనుడు, దశరథనందనుడు, నందనందనుడు, యశోదానందనుడు, దేవకీనందనుడు. నందన శబ్దం చేత అర్థం ఏమిటంటే తల్లికి తండ్రికి ఆనందమిచ్చినవాడు కనుక నందనుడు. కానీ ఈ పిల్లవాడు నా తేజస్సు వలన పుట్టినవాడు కాడు. కానీ నేను అంత గొప్ప తపస్సు చేసి అయోనిజుడైన పిల్లవాడు, మృత్యురహితుడైన పిల్లవాడు, నీ అంశలో వచ్చిన పిల్లవాడు నాకు కావాలని అడిగితే నా తపస్సుకి మిచ్చి శంకరుడిచ్చిన పిల్లవాడు నా కుమారుడు అని నేను చెప్పవచ్చు. కానీ నా కొడుకు కాకపోయినా, అంటే నాకు నా భార్యకి జన్మించినవాడు కాకపోయినా నాకు కుమారుడిగా వచ్చాడు అని ఎంతో సంతోషాన్ని పొందాడు. మృత్యురహితుడైనటువంటి కొడుకు, అయోనిజుడైన కొడుకు ఇంత ఆనందాన్ని పొందాడు. కాబట్టి ఆ పిల్లవాడిని చూసి అన్నాడు, నంద మొసగినవాడవుట నంది అని నామకరణంబొనర్చి. నువ్వు నాకు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండంలోంచి పుడుతూనే ఇంత గొప్ప ఆనందాన్ని ఇచ్చావు, కాబట్టి ఇక నేను నీకు వేరు పేరు పెట్టను. నీకు నందము అంటే ఆనందము, సంతోషం, అది ఇచ్చిన వాడివి కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నాను. ఇక పైన నీ పేరు నంది అని, నందమసగిన వాడౌట నంది అని నామకరణం బొనర్చి నానావిధార్థ సంచయము పూనికతో అద్ది జనులకిచ్చి, ఆయన రకరకాలైనటువంటి దానాలు ఎవరికి ఏ ఏ వస్తువులు ఇవ్వాలనుకుంటున్నాడో ఆయా వస్తువులు పొందడానికి అర్హులైనటువంటి వాళ్ళకి దానాలన్నీ చేసి తనిసి చేయుచు ముదమున తనరుచుండే. ఆ కొడుకుని చూసుకుంటూ వాడు వృద్ధిలోకి వస్తూ ఉంటే పరమ సంతోషాన్ని పొందుతూ ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి 7 ఏళ్ళు వచ్చాయి. ఇంకా గర్భాష్టమంలో ఉపనయనం చెయ్యాలి. ఇంకో 2 నెలలు వస్తే మిత్రావరుములు మహర్షులు వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు, అయ్యయ్యో ఈ పిల్లవాడికి నువ్వు ఉపనయనం చేసి ఏదో సంధ్యావందనం నేర్పి వేదం నేర్పుదాం అనుకుంటున్నావు, కానీ ఈ పిల్లవాడు అల్పాయుర్ధాయం, ఈ 1 సంవత్సరమే బ్రతికుంటాడు, ఈ సంవత్సరం తర్వాత ఈ పిల్లవాడు బ్రతికుండడు, ఈ పిల్లవాడు చనిపోతాడన్నాడు. శిలాదుడు తెల్లబోయాడు. అదేమిటి, నేను వరం అడిగినప్పుడు మృత్యురహితుండి కదా అడిగాను, కానీ శంకరుడు ఇస్తానని మాట ఇచ్చాడు కదా, మళ్ళీ ఇదేమిటి మృత్యురహితుడైనటువంటి పిల్లవాడిని ఇవ్వకుండా 8వ సంవత్సరంలో మరణించేవాడిని ఇచ్చాడు అని తడబాటు పొందాడు. పిల్లవాడు అన్నాడు, నాన్నగారు దేనికి బెంగపెట్టుకుంటున్నారు, వరమిచ్చినవాడు శంకరుడు కదా, అందులో మీకేం అనుమానం లేదు కదా, హాయిగా సంతోషంగా ఉండండి. ఇక నేనంటారా, మీరేం చేద్దాం అనుకున్నారు, నేను మరణం పొందకుండా ఉంటే చూసి సంతోషించాలనుకున్నారు కదా, అలా ఉండిపోయి నాకు సంతోషం ఏంటి, నేను శంకరుడి యొక్క దర్శనం చేస్తాను కాబట్టి తపస్సు చేస్తాను, నిజంగా నాకు మృత్యు ఉంటే ఆయనే తీసేస్తాడు, లేకపోతే శివదర్శనాన్ని పొంది వస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళి తపస్సు చేశాడు. ఆయన యొక్క తపస్సు వ్యగ్రతకి ఆ నిష్టకి
శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ప్రత్యక్షమై ఆ పిల్లవాడి మెడలో దండ వేశాడు. దండ వెయ్యగానే ఆ పిల్లవాడు మూడు కన్నులతో 10 చేతులతో ప్రకాశించాడు. వరమిచ్చిన వాడు శంకరుడు కదా, అందులో మీకేం అనుమానం లేదు కదా, హాయిగా సంతోషంగా ఉండండి. ఇక నేనంటారా, మీరేం చేద్దాం అనుకున్నారు, నేను మరణం పొందకుండా ఉంటే చూసి సంతోషించాలనుకున్నారు కదూ, అలా ఉండిపోయి నాకు